ఉన్నటువంటి దేశం ఇది. అంటే అటువంటి దేశంలో మనం అందరం సురక్షితంగా ఉన్నాం. సరిహద్దులు అయితేనేమి, చైనా సరిహద్దులో అయితేనేమి, శ్రీలంక సరిహద్దులు అయితేనేమి, ఇంకా ఇతర మనకి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి కొంత ఈ తీవ్రవాదంలో అయితేనేమి, మన దేశ ప్రకారమైనటువంటి విద్య చిహ్నం అది. కారణం ఏంటంటే మనకి మనం మొత్తం భారతదేశ చరిత్రలో చూసుకున్నట్టయితే కోత ఏర్పడిన తర్వాత మనకి చైనా యుద్ధం కానీ, ముఖ్యంగా 1971లో జరిగినటువంటి ఇండో పాక్ యుద్ధంలో మనం చేసినటువంటి మన సైనికులు చేసినటువంటి మనందరికీ స్ఫూర్తినిచ్చేది. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మన కార్గిల్ యుద్ధం కూడా పాకిస్తాన్ని తిప్పికొడుతూ ఇది దినోత్సవం సందర్భంగా ఇక్కడ కోరే పిల్లలందరినీ కోరేది ఏంటంటే, మీరందరూ ఎక్కువ మంది మంచి మంచిగా అంటే సైన్యంలో కూడా మంచి కెరియర్స్ ఉన్నాయి. డిగ్రీ చదివినటువంటి ఎన్సీసీ వాళ్ళందరూ రాసినట్టయితే మంచి మంచి కెరియర్స్ ఉన్నాయి. అనంతపురం లాంటి జిల్లాల్లో సైన్యం పట్ల మొగ్గు చూపాల్సి ఈ రకంగా అవ్వాలంటే కారణం అంటే రంగారెడ్డి గారు ఏదైతే అడుగుతున్నారో అందరినీ అక్కడికి క్యాప్టెన్ గారు కేనవల్ స్వామి గారు దానికి అదేవిధంగా భారతదేశానికి అన్ని మతాలకు అన్ని సూపర్ మేజర్ ఎన్ కుమార్ చింక రామ్మూర్తి సార్ సార్ ఇక్కడ చూడండి సార్ అవతార్ రామాంజనేయ రెడ్డి తీసుకున్నావా భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తమ శుభ నయే తమ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా భారత భాగ్య విధాత కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఎవరైతే మరణించినటువంటి అమరవీరులు వారికి మన యొక్క ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ అదే రకంగా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనందరం కూడా మన జాతీయ సమైక్యతను సానుభూతిని కాపాడుకోవాలని చెప్పేసి అందరికీ సార్ ప్రభుత్వము సైనికులకి స్థలాలు ఇచ్చింది సార్. అవి చాలా పెండింగ్ ఉన్నాయి సార్ మన జిల్లాలో చాలా మందికి ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నారు సార్. ఆఫీస్ ఓకే సార్ భారత్ మాతా కీ జై.
Thank you.